76 ఏళ్ల స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయంలో తెలంగాణ జనసమితి పార్టీ వైఖరి తెలపాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ కోరారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డిని కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించవలసిన ఆవశ్యకతను వివరించారు. వికలాంగులను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటూ వికలాంగుల ఓట్లతో గద్దలెక్కుతున్న రాజకీయ పార్టీలపై ఉందని, వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ సాధనకై రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన పోరాటాన్ని కొనసాగిస్తుందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ స్పష్టం చేశారు. వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయంలో తెలంగాణ జనసమితి పార్టీ యొక్క వైఖరిని స్పష్టం చేయాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ జనసమితి పార్టీ మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మరి వారిని కలిసి కూడా దాదాపు ఈ స్వతంత్ర భారతంలో 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్బల జీవితం గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, మరి వికలాంగుల సమాజానికి ఎందుకు రాజకీయ అవకాశాలు కల్పించాలో కూడా మేము కోదండరామ్ గారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి, మరి 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి మరి వికలాంగుల సమస్యల గురించి చట్టసభలలో మాట్లాడేటటువంటి నాయకులు కరువేరు కాబట్టి సకలాంగుల పాలన చేత అణచివేత గురే అవమానాలు ఎదుర్కొని వికలాంగుల సమాజం దుర్భర జీవితాలు గడుపుతుంది కాబట్టి మీ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే వికలాంగులకు పంచాయతీ మొదలుపెట్టిన పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉండదో చట్టసభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ ఉన్నప్పుడే మా భక్తులు మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కోరడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జనసమితి పార్టీ నుంచి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి మరి తెలంగాణ జనసమితి పార్టీ నుంచి కూడా టికెట్లు కేటాయించాలని చెప్పేసి కూడా మేము ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ దేశంలో అణచివేత గురే అవమానాలు ఎదుర్కొన్నటువంటి వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ వస్తేనే మా భక్తులు బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము మరి కోదండరామ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా దేశంలో అణచివేత గురే అవమానాలు ఎదుర్కొన్నటువంటి వికలాంగుల సమాజానికి చట్టసభలలో రాజ్యాధికారం దక్కితేనే మా భక్తులు బాగుపడతారు కాబట్టి రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల అన్ని రాజకీయ పార్టీలు కూడా వికలాంగుల జనాభా ప్రాతిపదికన మాకు కూడా సీట్లు కేటాయించాలని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే మిగిలిన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా కలిసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే రాజకీయ రిజర్వేషన్ సాధనే వికలాంగులకు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఏర్పడినటువంటి మా భారత వికలాంగుల ఆదిశగానే కృషి చేస్తూ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల మీద కూడా రాజకీయ రిజర్వేషన్ సాధనకై మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మరోసారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా వికలాంగులకు విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉందో చట్టసభలలో కూడా ఆ విధంగా రిజర్వేషన్ కల్పించే విధంగా రాజకీయ పార్టీలు కృషి చేయాలని చెప్పేసి భారత వికలాంగులకు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం.